చెప్పిన నా టమాటో రేటు ఎట్లా వేయండి, డబ్బులు ఎంత వచ్చినాయి? ఏమో రా, ఇప్పుడు రేటు ఉందని చూస్తే రోజా రాజకీయం ఎక్కడ మార్కెట్ చుట్టూ తిరుగుతున్నాడు రా. ఎందుకు నానా? ఏముంది, రేటు పెరిగింది కదా అని చెప్పేసి రాజకీయ నాయకులు రోజు ఒక మంత్రి మార్కెట్లోకి వచ్చి కార్లు వేసుకొని జనాలలో మార్కెట్ ఉన్న రాజకీయ నాయకులే ఉన్నారా? ఎందుకన్నా? ఏముంది, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ నిత్యావసర సరుకులు ఈ కూరగాయలు తగ్గించి ఇవ్వకపోతే ప్రభుత్వాలకు అపోజిట్ ఓట్లు పడి ప్రభుత్వాలు పడిపోయిన కాలాలు కూడా ఉన్నాయినా. ఈ రాజకీయ నాయకులు మనం రూపాయికి 2 రూపాయలకు అమ్మేటప్పుడు 7 పోయినారా ఏమో, ఇప్పుడు రేటు వచ్చే వరకు రోజు ఒక మంత్రి రోజు ఒక రాజకీయ నాయకులు మార్కెట్ చుట్టూ తిరుగుతున్నారా? రూపాయి 2 రూపాయలు కూడా పోయిందా కేజీ? రూపాయి 2 రూపాయలకు పోయి తెంచిన కూలీలకు డబ్బులు రాక రోడ్ల మీద పోసొచ్చిన కాలాలు ఎన్నో ఉన్నాయి నాన్న ఈ మార్కెట్లో. చెప్పు నాన్న, అడిగితే రూపాయి 2 రూపాయలు ఎప్పుడు పోయిందో చెప్పు, నేను గూగుల్లో సెర్చ్ చేసి చూస్తా ఎమ్మెల్యే అప్పుడు ఎక్కడుందో తెలిసిపోతుంది. చేస్తంటే చెప్పాలన్న ఇంట్రెస్ట్ పూర్తి.